हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लाइफ इज बून, दिस इज सौजन्य। सो इवाल्टी एमी रेसिपी वच्चेसी फ्रांस फ्राई बिर्यानी अंडी। దీనికోసం నేను కొంచెం బిగ్ సైజ్ ఫ్రాన్స్ తీసుకున్నాను, చిన్న సైజ్ తో కూడా చేసుకోవచ్చు, బట్ బిర్యానీకి కొంచెం బిగ్ సైజ్ ఉంటే బాగుంటాయి కాబట్టి నేను ఇవాల ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను। ఫ్రై బిర్యానీ నాట్ దమ్ కదా, దీంట్లో ఉప్పు కారం పసుపు మన ఫ్రాన్స్ ని తగ్గట్టుగా ఎన్ని కావాలో ఫ్రాన్స్ కి సరిపడ మసాలా వేసేసి దీన్ని మనం పెట్టుకోవాలి। చూడండి, మనం దాంట్లో వాటర్ ఏమీ వేయలేదు, బట్ చాలా వాటర్ వస్తాయి ఫ్రాన్స్ లో। ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మనం బౌల్ లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। మనం మారినేషన్ ఏం చేయనక్కర్లేదు, వాటర్ కూడా పోయక్కర్లేదు, అందులో నుంచి వాటర్ బాగా వస్తాయి। ఇలా మనం బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ ని అంటే మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఫ్రాన్స్ ని ఫ్రై చేసే ఐ మీన్ బాయిల్ చేసుకోవాలి। ఇలా ఆవకిం చేసుకునేవి నార్మల్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకి 3 టు 4 డేస్ ఒక్కొక్కసారి 5 డేస్ కూడా ఉంటాయి అన్నమాట, నో ప్రాబ్లం। ఆ తర్వాత నేను పాన్ లో ఒక పెద్ద కడాయి తీసుకున్నాను, మనం ఏదైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటామో అది తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నేను షుగర్ క్యారమెల్ అవడం కోసం వదిలేసాను। ఆ విధంగా వేయడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని కర్రీస్ కి కొన్ని కొన్ని ఈ టైప్ ఆఫ్ బిర్యానీలకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది, అందుకనేసి నేను షుగర్ ని క్యారమెల్ అయ్యే వరకు వదిలేసాను। ఆఫ్టర్ దట్ నేను దాంట్లో ఆనియన్స్ ని వేస్తున్నాను, ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి, ఐ మీన్ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఎప్పుడైనా సరే బిర్యానీస్ లో బిర్యానీ కదే కర్రీ అయినా కూడా సరే మనం మసాలా ఆనియన్స్ వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటే దాని టేస్టే మారిపోతుందన్నమాట। చూడండి, ఇప్పుడు నేను షుగర్ అలా క్యారమెల్ వేయడం వల్ల ఆనియన్స్ వేయగానే కూడా అది కొంచెం కలర్ వచ్చేసింది, అందుకనేసి నేను అది వేసాను। మీకు ఈ టిప్ తెలియకపోతే గనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఆనియన్స్ ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, ఫ్రాన్స్ ని కూడా మనం టర్న్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, నేను ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకున్నాను। ఇది నేను 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, బట్ ఫ్రై అయ్యేటప్పటికి చాలా తక్కువగా అయిపోయింది। ఆనియన్స్ అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 4 టు 5 పచ్చిమిర్చి వేసుకున్నాను, అండ్ ఏవైతే హోల్ మసాలా వేసుకున్నాను, చెక్క లవంగ ఏదైతే మన బిర్యానీ అవి ఉంటాయి కదా బిర్యానీ మసాలా అంతా కూడా అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ముందే వేసుకుంటే ఇంతసేపు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు అవి బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందు ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆ మసాలా అంతా వేసుకుని ఫ్రై చేసుకున్నాను। ఆఫ్టర్ దట్ ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి। మసాలా బాగా ఫ్రై అయితేనే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది। అండ్ ఒక 1 టమాటా బిగ్ సైజ్ అయితే చాలు, స్మాల్ అయితే చిన్న బాగా స్మాల్ అయితే 2 తీసుకోండి, లేకపోతే మీడియం 1 టమాటా తీసుకున్నా పర్వాలేదు। మనం నేను ఫ్రాన్స్ లో కూడా ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసాను। ఈ టమాటాస్ కూడా వేసేసుకున్న తర్వాత టమాటాస్ అన్ని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై సాఫ్ట్ అయ్యే వరకు అది బాగా కుక్ చేసుకోవాలి। మధ్యలో మాత్రం ఫ్రాన్స్ ని కలపడం మర్చిపోవద్దు। నేను రెండు నాకు ఇలా పక్కపక్కన చూసారుగా ఫ్రాన్స్ ని నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను, బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అన్నమాట। ఈ లోపు నాకు ఇక టమాటాస్ ఇవన్నీ కూడా వేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయ్యాయి। సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను పుదీనా వేస్తున్నాను, పుదీనా కొంచెం వాటిలో వేస్తున్నాను, బిర్యానీ అంటేనే పుదీనా ఉండాలి, పుదీనా వేసేసి దీంట్లో మనకి ఏం మసాలా వేయలేదు కదా ఆ మసాలా అంతా కూడా వేసేసుకుందాము। పుదీనా నేను బాగా వేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ కారం కూడా వేసుకుంటున్నాను। సాల్ట్ మనం ఆల్రెడీ ఫ్రాన్స్ లో కూడా సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము, వాటర్ పోసాక పోసేసుకోవచ్చు। నేను కారం కూడా 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను అండ్ గరం మసాలా వేసాను, మీరు కావాలంటే ధనియా పౌడర్ జీరా ఇవన్నీ వేసుకోవచ్చు। నేను ఫ్రాన్స్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసేసి దాంట్లో కూడా కారం అవి వేసుకున్నాను కాబట్టి ఇందులో ఎక్కువ స్పైసీ వేసుకోలేదు, ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ ఇది స్పైసీయే, మనం అందులో కారం ఇందులో కూడా కారం వేసాం కాబట్టి ఇది స్పైసీగానే ఉంది, మేము టేస్ట్ చేసాం కాబట్టి కొద్దిగా స్పైసీ బిర్యానీ అనే చెప్పాలి। ఈ మసాలా అంతా కూడా కుక్ చేసుకోవాలి, చూసారు కదా మనం అయితే ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాక ఆ మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా సరే బిర్యానీ అనేది బాస్మతి రైస్తో టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది, రెట్టింపు అయిపోతుంది అనమాట। నేను ఇక్కడ బాస్మతి 2.5 గ్లాస్ తీసేసుకున్నాను, నార్మల్గా గ్లాస్తో యూజ్ చేస్తాను కాబట్టి 2.5 గ్లాస్ తీసుకున్నాను। 2.5 గ్లాస్ అంటే మనం 1 గ్లాస్కి 1 కప్ అంటే 1:1.5 అనమాట, ఆ రేషియోలో మనం పోస్తే కనుక బాస్మతి రైస్తో చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది, 1:1.5 చేస్తే ఎగ్జాక్ట్గా పలుకుగా, మరి పలుకు ఉండదు అట్లానే ఓవర్ సాఫ్ట్గా ఉండదు, మీడియంగా ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది। నేను దాంట్లో
బియ్యం వేసేసిన తర్వాత దాన్ని జస్ట్ ఒక 1 మినిట్ అలా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేసుకుంటే బియ్యం అనేవి తునిగిపోతాయి అన్నమాట. జస్ట్ అలా కొంచెం 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ కూడా చూసేసుకొని ఇప్పుడే సాల్ట్ వేసుకోవడం. మనం ఫ్రాన్స్లో వేసాము, ఇంతాక మసాలాలో వేసాము, ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత లిటిల్ బిట్ చూసుకొని వేసుకోండి. లేకపోతే కనుక అసలు అవసరం లేదు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. అదే మనకి దమ్ అయితే కనుక ఇంకా వాటర్ తక్కువ పెడతాయి. ఇది మన దమ్ కాదు, ఫ్రై కాబట్టి 1:1.5 పో. బియ్యం కూడా వేసేసిన తర్వాత నేను ఒక 1 లెమన్ని స్విచ్ చేసుకుంటున్నాను. కంపల్సరిగా బిర్యానీలో నిమ్మకాయని మాత్రం ఇగ్నోర్ చేయకండి, దాని టేస్టే మారిపోతుంది. అదే దమ్ అయితే కనుక మనం కర్డ్ అవన్నీ కలిపి పెట్టేసేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. బట్ స్పైసీగా ఉన్నా కూడా బిర్యానీ మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంది, ట్రస్ట్ మీ, చాలా బాగుంది. మనం వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత చూసారు కదా ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అంటే కొంచెం మనం ఇప్పుడైతే నేను హై మంట మీదనే కుక్ చేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా హై మంట మీద కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లెవెల్ అనేది చాలా వరకు ఒక బియ్యం ఇప్పుడు నాకు 50-60% వరకు నాకు బియ్యం రైస్ అనేది కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేశాను అంటే కనుక మనం ఏవైతే ఫ్రాన్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నామో అవి టోటల్గా కాకుండా దాంట్లో ఆఫ్ వేసేసేసి మొత్తం అంటే కలిపేసేసాను. ఇప్పుడు ఒక హాఫ్ వరకు వేసాను, ఒక హాఫ్ సైడ్కి ఉంచేసేసాను. ఫ్రై బిర్యానీ అంటే మనకు ఫ్రై కదా, దమ్ కాదు కాబట్టి దీంట్లో ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట. ఆల్రెడీ మనం ఫ్రాన్స్ని కుక్ చేసేసాము కదా, సరే నేను హాఫ్ వరకు ఏవైతే వేసుకున్నాను ఫ్రాన్స్ దాంట్లో హాఫ్ వేసేసేసి ఇలా మొత్తం కలిపేసేసేసాను. కలిపేసిన తర్వాత కలిపిన తర్వాత దీన్ని ఇంకొక 2-3 ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసేసుకున్న తర్వాత ఇంతదాకా హైలో పెట్టుకున్నాము, ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. 2 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏవైతే మనం ఫ్రాన్స్ ఇంకా హాఫ్ ఉంచాము, ఒక హాఫ్ వరకే మనం ఇప్పుడు వేసాము, ఇంకొక హాఫ్ మనం అలాగే ఉంచుకున్నాం కదా, ఆ హాఫ్ కూడా వేసేసేసుకొని దాని మీద కొత్తిమీర ఇవన్నీ కావాలంటే మీరు పుదీనా కూడా చల్లుకోవచ్చు. నేను ఆల్రెడీ పుదీనా ఇంతకుముందు వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదన్నమాట. మిగతా ఫ్రాన్స్ అన్నింటినీ కూడా వేసేసేసి కొన్ని ఉంచాను డెకరేషన్, జస్ట్ గార్నిషింగ్ చేసేటప్పుడు పెడదాము, లేకపోతే భవిష్యత్తుకైనా ఇందులో వేస్తే ఇంకా స్పైసీ అయిపోతుందని అలా సైడ్కి ఉంచేసాను అన్నమాట. ఆ మిగతా హాఫ్ కూడా వేసేసేసి ఇప్పుడు మనం ఇప్పటివరకు అసలు కొత్తిమీరనే వేయలేదు. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత కొంచెంగా నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం అంటే ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఫుల్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసేసేసుకొని మిడిల్లో పెట్టుకొని మిడిల్లో వేసుకోవచ్చు. నిమ్మకాయ కావాలంటే ఇప్పుడు కూడా పిండుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి. ఫస్ట్ మనం ఒక 5-6 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాము, ఆ తర్వాత 2 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకున్నాము, ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం సిమ్లో ఉడికించేసుకోవాలి. టోటల్గా 1/2 అవర్ కన్నా ఎక్కువ పట్టదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు దానికి స్టాండింగ్ టైం ఇచ్చేసి వదిలేసేయండి. అంటే మూత ఓపెన్ చేయకూడదు అనమాట. ఆఫ్టర్ దట్ ఇంకా మేము లంచ్ చేసేస్తున్నాము. నేను పిక్ తీయడం మర్చిపోయాను, బట్ ఎమ్మీ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఓకే, బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.